హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. కిన్నటితో మొదటి విడత రుణమాఫీ అయితే పూర్తి అయింది. ఈరోజు నుంచి రెండవ విడత 150,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. ఇక ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రైతుకి, అంటే అర్హత కలిగిన రైతులకి 150,000 వరకు అయితే రుణాలు మాఫీ అవుతాయని. మరి రుణాలు మాఫీ కావాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే తొందరగా డబ్బులు జమ అవుతాయి, ముందుగా ఏ జిల్లాల రైతులకు ఈ 150,000 వరకు రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది అనే వివరాలు అన్నీ వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, మన ఎన్నికల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణ రైతన్నులకు 200,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగానే రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్లు విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మొదటి విడతగా 100,000 రూపాయల వరకు అయితే దాదాపు 2 రోజుల నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. చాలామందికి, అందరికీ డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి. ఇక నిన్నటితో 100,000 రూపాయల వరకు రుణమాఫీ పూర్తి అయిందని, ఈ రోజు నుంచి 150,000 వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఇంకా ఎవరికైనా 100,000 రూపాయలు పడని వారు రైతులు ఉంటే వారు మీరు దగ్గరలోని ఏవిఓ కార్యాలయానికి వెళ్ళి మీకు రుణమాఫీకి సంబంధించి డబ్బులు ఎందుకు పడలేదు తెలుసుకోండి. ఏదైనా కారణాల వల్ల మీకు డబ్బులు జమ కాకపోతే మళ్ళీ మీరు రుణమాఫీకి సంబంధించి డబ్బులను విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే దానికి సంబంధించి ఏం చేయాలనే విధి విధానాలు పూర్తి చేసినట్లయితే మీకు 100,000 వరకు కూడా రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. దాదాపు 100,000 రుణాలు తీసుకున్న వారికి 15 లక్షల మందికి 77 కోట్ల రూపాయలను అయితే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇక 200,000 రూపాయలు 150,000 వరకు కూడా 7,000 కోట్ల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి దాదాపు 15-20 లక్షల మంది ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. 2 ఆగస్టు దాకా ఈ రుణమాఫీకి సంబంధించి విడుదల చేస్తామని, ఆ తర్వాత 200,000 వరకు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వారికి ఖాతాల్లోకి 15 ఆగస్టు లోపు అయితే రుణమాఫీకి సంబంధించి 200,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 200,000 పైన ఎవరైనా రుణాలు తీసుకొని ఉన్నవారు ఉంటే వారందరికీ పై డబ్బులు, అంటే మీరు 25,000 కానీ 30,000 కానీ ఇలా ఎంత ఉంటే అంత అమౌంట్ మీరు కట్టుకోవాలి, తర్వాత 200,000 వరకు అయితే రుణమాఫీ జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. ఏ పథకానికి సంబంధించి కూడా మీకు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్కు ఎంపీసీఐ లింక్ చేసుకోండి, ఈకేవైసీ పూర్తి చేయండి. ఇలా చేస్తేనే మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఈ విధంగా అయితే చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తుంది రైతు భరోసా. ఈ రైతు భరోసా అనే పథకానికి సంబంధించి ఎకరానికి 7,500 రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి దీనికి అందరికీ అసెంబ్లీ సమావేశాలు 2 ఆగస్టున పూర్తవుతాయి కాబట్టి బడ్జెట్లో ఆమోదం ప్రకటించారు. దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తి చేశారు కాబట్టి 2 ఆగస్టు తర్వాత ఈ రైతు భరోసా అనే పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది.